అందరికీ నా నమస్కారాలండి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మొదలు పెడితే మేము సిలబస్ అనేది కవర్ చేయగలమా లేదా ఇప్పుడు మీకు చాలా సమయం ఉందండి అండ్ మోస్ట్ మీకు నోటిఫికేషన్ అనేది రాలేదు కాబట్టి టైం అనేది ఉంటుంది మీరు చక్కగా ప్రశాంతంగా అసలు ఇంగ్లీషే అనుకోండి రోజుకు పది నిమిషాలతో ఈ పాటికే మూడు నెలల్లో కొత్త టెక్స్ట్ బుక్స్ కూడా కంప్లీట్ చేసేసారు చాలామంది ఒకటి మీరు ఖచ్చితంగా సిలబస్ని కంప్లీట్ చేయగలరు ఎందుకంటే ఇది ఇది చాలా చిన్నదిగా స్టార్ట్ అవుతుందని మీ ప్రిపరేషన్ కూడా ఏదో జనరల్గా ఏం జరుగుతుందంటే కొంతమంది ఒకే రోజు ఆరేడు గంటలు ఎనిమిది గంటలు చదివేద్దామని మొదలు పెడతారు ఒక రోజు చదువుతారు రెండో రోజు చదువుతారు మూడో రోజుకి చదవలేరండి దీనికి గల కారణం ఏంటంటే మనం చిన్నగా పెంచుకుంటూ వెళ్ళాలి నేను స్టార్ట్ చేసేటప్పుడు కేవలం ఐదు నిమిషాలతో స్టార్ట్ చేశానండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఆ సిలబస్ పేపర్ని చూసుకుందాం ఆ సిలబస్ పేపర్ని చూసుకున్న తర్వాత అసలు పెట్టేసేవాడిని పక్కన నేను పెద్దగా ఎందుకంటే చాలాసార్లు ఫెయిల్ అయ్యా ఒకరోజైతే నేను అసలు పది గంటలు చదవాలని కూర్చొని చూస్తే అవ్వాల కారణం ఏంటంటే ఎక్కువ ఆలోచనలు అనమాట రకరకాల ఆలోచనలు నేను సిలబస్ కంప్లీట్ చేస్తానా సగమే అయితేనో పూర్తిగా అవ్వలేకపోతే చదివినంత వేస్ట్ అవుతుంది కదా ఉద్యోగం రాకపోతే ఏమవుతుంది ఇట్లాంటి రకరకాల ఆలోచనలు అనారోగ్యంగా ఉంటే అట్లా ఏమవుతుందో ఈ చదువులో ఆరోగ్యం కోల్పోతేనో ఇట్లాంటి రకరకాల ఆలోచనలతోనే సగం సమయం పోయేదండి ఎందుకు తెలి ఎలా తెలిసేదంటే నేను ఖచ్చితంగా నా ఏం చేసేవాడంటే ఏం చేసేవాడిని అంటే డైరీలో టైం రాసేవాడిని ఎదురు నా ఎదురుగా క్లాక్ ఉండేది నేను ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించిన ఆ బుక్లో రాసేసేవాడిని ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ పని చేశాను ఆలోచించాను ఇట్లా రోజు ఏం ఆలోచించానో కూడా రాసేవాడిని అట్లా రాయడంలో తర్వాత నైట్ చూస్తే ఎక్కువగా ఆలోచించడానికి ఎక్కువ సమయాన్ని వృధా చేసేవాడిని ఏం ఆలోచనలు ఉండే ఉద్యోగం రాకపోతేనో పోస్టు లేకపోతేనో సిలబస్ మారితేనో ఇట్లాంటి రకరకాల అనవసరమైన ఆలోచనలతోనే సమయం ఎక్కువగా కోల్పోయాన్ని ఆఖరికి ఈ ఆలోచనలు నన్ను జయించేవి అంటే ఏం చదువుతాంలే పక్కనబడి వచ్చినప్పుడు చూసుకుందాం కానీ ఎవరైతే వీటన్నిటినీ పక్కన పెట్టి ముందుకు వెళ్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ లక్ష్యం అనేది చాలా దగ్గరలో ఉంటుందని అసలు మీకు డిఎస్సి పడుతుందా లేదా అని కాదు మీరు చేయాల్సింది ఏంటంటే నాకు సబ్జెక్ట్ వచ్చిందా లేదా నేను సబ్జెక్ట్లో పర్ఫెక్షన్ అంటే ఒక రేంజ్ వరకు నేను కంప్లీట్ చేసుకోగలుగుతున్నానా సబ్జెక్ట్ అనేది నేను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నానా నేర్చుకోగలుగుతున్నానా నేర్చుకున్నానా వీటి మీద ఉండాలి ఆ తర్వాత డిఎస్సి రావడం కానీ జాబ్ రావడం కానీ ఇవన్నీ మీరు బోనస్గా భావించాలి సబ్జెక్ట్ మీద ప్రేమ పెంచుకోవాలి మీరు టీచర్ కానీ స్థిరపడాలనుకున్నారనుకోండి ఇంకా ప్రాబ్లమే ఉండదు ఎప్పుడైనా కానీ అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే ఖచ్చితంగా మీరు గనక పోరాడితే ఖచ్చితంగా మీరు గనక ఇష్టపడి గనుక చదివితే ఖచ్చితంగా మీదవుతుంది అనవసరమైన ఆలోచనలతో మాత్రం టైం మాత్రం వేస్ట్ చేయద్దు యాక్చువల్గా అండి స్టార్ట్ చేయడం అనేది మనం యాజ్ వెళ్ళి యాజ్ పాజిబుల్ స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉన్నాం అనుకోండి మీకు నోటిఫికేషన్ వచ్చేలోగా మీ ఫిఫ్టీ పర్సెంట్ పోర్షన్ అయిపోయింది అనుకోండి సిలబస్ అయిపోయింది అనుకోండి మీకు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు లేదు సెవెంటీ పర్సెంట్ చాలా కాన్ఫిడెంట్ మిగతా ముప్పై పర్సెంట్ని విత్ ఇన్ డేస్లోనే కంప్లీట్ చేస్తారు అది అంతేకాదు మీరు నేర్చుకునేటప్పుడు మొదట నేర్చుకునే మొదటి మెట్టు చాలా కష్టంగా ఉంటుందని ఆ మెట్టు ఎక్కిన తర్వాత తర్వాత మెట్లని చాలా సులభంగా ఉంటాయి మనం జరిగే తప్పదే మొదటి మెట్టు దగ్గరే మనం కూలబడి ఉంటాం ఎట్లా అంటే ఓ చిన్న మొక్కను నాడుతామండి రెండు రోజులు నీళ్లు పోస్తాం తర్వాత నీళ్లు పోయాం అదేమో చచ్చిపోయింది మళ్ళీ మొక్కను నాడుతాం అండి మళ్ళీ ఒకరోజు నీళ్లు పోస్తాం అండి తర్వాత మర్చిపోతాం అది చచ్చిపోయింది అలా కాకుండా మీరు సంవత్సరం అంతా ఇదే పద్ధతి పాటించారనుకోండి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిద్ది అంటారే అట్లానే ఉండిద్ది అలా కాకుండా మీరు ఒక మొక్కని పెంచుకుంటున్నారు రోజు కొంచెం నీళ్లు పోస్తున్నారు రోజు కొంచమే పోస్తున్నారు కానీ కంటిన్యూస్గా పోస్తున్నారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అవగానే ఆ మొక్క పరిస్థితి ఏంది ఈలోగా లేదు మీరు ఎన్ని మొక్కలను చంపు ఉంటారు మామూలుగా అయితే ఓ మొక్కను తీసుకొచ్చారు రెండుసార్లు డబ్బాతో పోసారు ఇంకా మర్చిపోయారు అదేమో చచ్చిపోయింది మళ్ళీ కొత్త మొక్క తెచ్చారు ఈ రెండు సంవత్సరాలు ఎన్ని మొక్కలు చంపు అట్లానే ఈ చదువుకుని ఏంటంటే మీరు చదివేది నేర్చుకునేది డైలీ కంటిన్యూస్గా ఉన్నప్పుడు అది మీకు ఫర్దర్గా నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి మొదట రెండు రెండు విషయాలు తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది తర్వాత రెండు తర్వాత రెండు తర్వాత రెండు తర్వాత మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న అంశాలు మిగతా వాటిని తొందరగా నేర్చుకునేటట్లు చేస్తాయండి దీనివల్ల మీకు ఏంటంటే తొందరగా మీరు ఏదైనా కంప్లీట్ చేయగలుగుతారు ఆ తర్వాత మీరు నేర్చుకునే ప్రాసెస్లో పీఠభూమి దశ అంటారండి ఒకటి అంటే ఈ నేర్చుకుంటున్నప్పుడు ఒక్కో దశలో ఇరుక్కుపోతాం అనమాట అంటే ఎటు కదలలేం చదవలేం ఏంటంటే ఒక రకమైన విసుగు అనేది వస్తుంది అలాంటప్పుడే మనం ఏంటంటే కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి మైండ్ మ్యాపింగ్స్ అని నోట్స్ రాసుకోవడం అనేది అందంగా రాసుకోవడం ఇట్లాంటివి కొన్ని చేశారనుకోండి బుక్స్ నీట్గా సర్దుకోవడం నోట్స్ ప్లాన్ చేసుకోవడం మీకు ప్లాటివ్ స్టేజ్ రాగానే వెంటనే ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న నోట్స్ ఏదైతే ఉందో దాన్ని రివిజన్ చేసుకుంటారు కొత్తవి చదవరు లేదా ఏం చేస్తారు సైకాలజీ కానీ ఇవి కొన్ని ఉంటాయి వాటిలో మైండ్ మ్యాప్స్తో ఎట్లా మనం ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు అర్థం చేసుకొని దాని వెళ్తారు అంటే ప్రిపరేషన్ని ఒకేలాగా కాకుండా కొంచెం విభిన్నంగా చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది అప్పుడు మీరు కొత్త వాటిని ఈజీగా మళ్ళీ నేర్చుకోవచ్చు ఆ ప్లాట్ దశ నుండి పోయి ఆ పీఠభూమి దశ నుండి పోయి మళ్ళీ మీరు కొత్తగా మళ్ళీ రిఫ్రెష్ అయినట్టుగా మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట అసలు ఈ జర్నీలో అండి డిఎస్ఈ జర్నీ కానీ ఏదైనా మన జీవితంలో జర్నీ కూడా కండి తొంభై పర్సెంట్ సాఫ్ట్వేర్ అండి టెన్ పర్సెంట్ హార్డ్వేర్ మన మైండ్ సెట్ ఎలా ఉండేది అనే దాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా మనం ఏవైతే ఆలోచిస్తామో అవి మన జీవితం మీద తొంభై శాతం ప్రభావం చూపిస్తాయి టెన్ పర్సెంట్ మాత్రమే హార్డ్ వర్క్ అండి మిగతాదంతా కూడా మన మైండ్ సెట్టే అది గుర్తుంచుకోండి ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ఎక్స్పెక్టెడే ప్లాన్ చేసుకోండి అంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు కొత్తది రావచ్చు అది వస్తే మనం ఎలా ఫేస్ చేయాలనేది కూడా ముందే మనం డిసైడ్ అవ్వాలి నేను ఎలా ఫేస్ చేశానంటే ఇప్పుడు మారొచ్చు మారితే ఏమొస్తుంది కొత్తది పై తరగతులు ఇస్తారు మహా అయితే గ్రామర్ కాబట్టి నేను టెన్తే కాదు ఇంటర్ చదువుకుంటా డిగ్రీ కూడా చదువుకుంటా యాక్చువల్గా ఇప్పుడు స్కూల్ అయితే ఖచ్చితంగా ఇంటర్ వరకు చదువుకోవాల్సిందే అండి నేనేం చేశాను డిగ్రీకున్న గ్రామర్ని కూడా ప్రిపేర్ అయ్యాను ఎప్పుడు టెన్త్ అంతా కూడా పిండేసి జ్యూస్ తాగేసిన తర్వాత పర్ఫెక్షన్గా నోట్స్ అంతా రాసుకొని రివిజన్లు చేసుకున్న తర్వాతనే నేను ఏం చేశాను ఇంటర్ టచ్ చేశాను ఇంటర్ కంప్లీట్ అయింది డిగ్రీ టచ్ చేశాను అది మనం ఏదైతే సిలబస్ ఉందో దాన్ని ముందు ఫుల్ఫిల్ చేసుకోవాలి ఆ తర్వాత అనమాట అట్లా ఏంటంటే మనం ఒక పెట్టుకోవాలి ఏందంటే మనకిలా జరగకపోతే ప్లాన్ బి దానికి కూడా సిద్ధంగా ఉండాలి అంటే ఇలా కాకపోతే ఇలా వస్తే దానికి కూడా సిద్ధంగా ఉండాలన్నమాట ఆ విధంగా రెడీనెస్తో ఎవరితో ఎవరైతే సంసిద్ధగా సంసిద్ధతతో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారనమాట అంతేకాదు మీరు గనక ఒకవేళ మారినా కానీ ఏదైనా మీరు ఏదైతే నేర్చుకున్నారో అంటే మీ మైండ్ సెట్ ఏదైతే ఫామ్ చేసుకున్నారో ఈ ప్రిపరేషన్లో నెక్స్ట్ మీకు ఒకవేళ కొత్త సిలబస్ వచ్చినా లేకపోతే ఏదైనా కొత్తవి యాడ్ చేసినా మీరు ఏంటంటే తొందరగా మీరు ఇంతకుముందు నేర్చుకున్న విషయాలు ఏం చేస్తాయంటే ఈ కొత్త విషయాన్ని త్వరగా నేర్చుకోవడానికి సహాయం చేస్తాయి ఆ విధంగా సాయం చేయడం ద్వారా మీరు కొంచెం ఫాస్ట్గా మిగతా వాళ్ళకన్నా కూడా తొందరగా మీరు ఆ సబ్జెక్ట్ని పూర్తి చేయగలుగుతారు ఇంకోటి ఏంటంటే అండ్ కూర్చొని ఎప్పుడు చదవకుండా మీరు కనుక ఎక్కువసేపు నీడున్న అంటే చాలా ప్రాబ్లమాటిక్ అండి జనరల్గా జరిగే తప్పు ఏంటంటే ఎండ పడకుండా నీడలోనే ఉండి చదువుతూ ఉంటారు కదా చాలా ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతుంటాయి దీనికి యాక్చువల్గా నేనేం చేసేవాడిని అంటే నేను మీకు ముందే చెప్పాను పది పద దాదాపు పద్నాలుగు పదహారు గంటలు దాకా వెళ్ళాలి అనేది నా తాపత్రం అయితే ఓర్క్ కూర్చొని చదవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను ఏం చేశాను అంటే అర్లీ మార్నింగ్ లేవడం ఐదింటికి చక్కగా ఫోన్లో ఆడియో పెట్టేసుకోవడం చక్కగా వాకింగ్కి నడుస్తూ ఉండడం అట్లా గ్రౌండ్లో నడుస్తూ ఉన్నా కానీ వింటూ ఏంటంటే ఒక పక్కన ఆరోగ్యం ఇంకో పక్కన సబ్జెక్ట్ కూడా నేర్చుకోవడం తర్వాత నేను ఈ అంటే ఇయర్ ఫోన్స్ మాములుగా వైర్లెస్ కూడా తీసుకొని అంటే ఏ పనిలో ఉన్నా కానీ వేరే పనుల్లో ఉన్నా కానీ టైం వేస్ట్ కాకుండా వా అట్లా కవర్ చేయడం అనమాట టైం వేస్ట్ అనేది కాకుండా వాటిని వింటూ ఉండడం మాటి మాటికి వినడం తెలిసినా వినడం ఎందుకంటే తెలిసి కూడా మార్కులు పోతూ ఉంటాయి కాబట్టి వాటిని వినడం అవసరమైతే నేనే ఆడియో తయారు చేసుకొని మాటి మాటికి ఫోన్లోనే వాయిస్ రికార్డర్ ఉంటుంది దాంట్లో ఆడియో నేను చెప్పుకొని వాటిని ఏం చేయడం ఈ విధంగా వాకింగ్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా పని నుండి కంపల్సరీ బయటికి వెళ్ళాల్సినప్పుడు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారండి వంట చేయాలి పిల్లల్ని చూసుకోవాలి చక్కగా మీరు ఒక చెవిలో వైర్లెస్ బ్లూటూత్ ఒకటి పెట్టేసుకున్నారనుకోండి ఒక చెవిలో రెండు చెవిలో కాదు ఒక చెవిలో పెట్టేసుకొని మీరు వింటా మీ పనులన్నీ చేసుకోవచ్చు మీ పిల్లల్ని చూసుకోవచ్చు ప్రతిదీ ఇంటికి సంబంధించి అన్ని పనులు చేసుకోవచ్చు అట్లా మీరేందంటే ప్రతిదీ కూడా డిజైన్ చేసుకోవాలి మీరు ఎట్లా చేసుకోవాలి ఖచ్చితంగా ఇది మీకు ఏ రకంగా అయినా కూడా సక్సెస్ ఇస్తుంది కాబట్టి సిలబస్ కవర్ చేయగలనా లేనా అనే ఆలోచన బదులు కవర్ ఎలా చేయొచ్చు ఈ రకరకాల మార్గాలు ఏంటంటే మీరు వాకింగ్కి వెళ్తూ కూడా బ్లూటూత్ పెట్టేసుకొని లేకపోతే ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని అట్లా వాకింగ్ చేసుకోవచ్చు పనులు చేసుకునేటప్పుడు బ్లూటూత్ పెట్టుకొని ఆడియో వినవచ్చు ట్రావెలింగ్లో ఉన్నారు వినవచ్చు ఆ విధంగా ప్రతిదీ కూడా మీరు ప్లాన్ చేసుకుంటే అసలు చాలా తొందరగా సిలబస్ అయిపోతుంది అండ్ నోట్స్ మాత్రం ఇగ్నోర్ చేసుకోవద్దు ఎందుకంటే నోట్స్ అనేది చాలా ప్రామినెంట్ అండి నోట్స్ ఎందుకంటే కనీసం మనం చదువుకోవడానికి తొంభై రోజులు అలా పట్టవచ్చు లేదా నూట ఇరవై రోజులు లేదా నూట ఎనభై రోజులు పట్టవచ్చు కానీ మనం రాసుకున్న నోట్స్ ఏం చేస్తుంది అంటే కేవలం పది రోజుల్లో కూడా ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు నేను రాసిన నోట్స్ని రివైజ్ చేయడానికి నాకు మూడు రోజులు టైం పట్టింది ఆ తర్వాత దాంట్లో కూడా క్లిష్టమైన ఏవైతే మార్కులు పోతున్నాయో వాటిని కూడా సపరేట్గా నోట్స్ రాసుకున్నా కేవలం మూడు గంటలు నాలుగు గంటల్లోనే ఎగ్జామ్ ముందు రివైజ్ చేయడానికి ఎందుకంటే అవి గుర్తుండట్లేదు నాకు అలాంటివి కొన్ని ఉంటాయి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అట్లాంటివి ఉంటాయి అవి రాసుకొని మాటి మాటికి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అట్లా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది దాంతో మీరు ఈజీగా ఈ ఏవైతే చెప్పానో వాటి ద్వారా మీరు ఖచ్చితంగా సిలబస్ని సకాలంలోనే కవర్ చేయొచ్చు